అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పొంగులేటి కొరియా నుంచి చెప్పి రాంగ్ అనే పేలుస్తా రాంగ్ పేలుస్తా పేల్చిన చెప్పిన మొదటి బామ పేల్చిండు. తెలంగాణ రూరల్ ప్రాంత ప్రజానీకం గుండెల్లో అతి పెద్ద బాంబే పేల్చిండు. మొత్తం పల్లెటూర్లలో ఉన్న రోడ్లు మొత్తం బడాబాబులకు ఇచ్చి బడుగు జీవుల బతుకుల్లో బాంబు పెట్టిండు. ఇవాళ ఏ పల్లెటూరులో ఏ తండ నుంచి వెళ్ళినా, ఏ గోండుగూడ నుంచి వెళ్ళినా, ఏ దళితవాడ నుంచి వెళ్ళినా, ఏ ఊర్లో నుంచి మీ మండలంలోకి అడుగు పెట్టాలన్నా డబ్బులు కట్టి రోడ్డు మీకు ఎక్కవాలని చెప్పి నిన్న క్యాబినెట్లో తీర్మానం చేసిండ్రు. ఇది అకస్మాత్తుగా ఏ తెలంగాణ రూరల్ ప్రజలైతే, గ్రామీణ ప్రాంత ప్రజలైతే కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టిండ్రో ఆ ప్రజల గుండెల్లో బాంబులు వేయడం తప్ప ఇంకోటి కాదు. ప్రత్యేకించి ఇప్పటికే మూలిగ నక్కలాగా ఉన్న తెలంగాణ ఆటో డ్రైవర్ల పరిస్థితి దీంతో నెత్తి మీద తాటికాయబడ్డట్టు అవుతుంది. ఇక ఆ మాత్రం కూడా బతుకు తిరగలేక లక్షలాది మంది ప్రజలు కుటుంబాలు నాశనం అయితే ఇప్పటికే మీరు చేసిన పని వల్ల, మీరు హామీ ఇచ్చి మోసం చేసిన దానివల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దాదాపు ఇప్పటికి 40 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు ఇవాళ కనుక ఇదే పద్ధతుల్లో మీరు నిన్న క్యాబినెట్ నిర్ణయం చేసి చెప్పిన పద్ధతుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్లు మొత్తం కనుక ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ట్యాక్సులు టోల్ ట్యాక్సులు మొదలు పెడితే గ్రామాలలో వందలాది వేలాది లక్షలాది ఆటో కార్మికుల కుటుంబాలు మొట్టమొదట వేదన పడతాయి. ఆ తర్వాత గ్రామాలలో ఎవరైనా ఏమాత్రం చిన్న వాహనం కొనుక్కున్నా దాన్ని నడపలేని పరిస్థితి వస్తుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా గ్రామీణ ప్రాంతాల రోడ్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు బడాబాబులకు అప్పచెప్తే సహించేది లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మొత్తం రాష్ట్రాన్ని దోషి పెద్ద పెట్టుబడిదారులకు పెట్టే కుట్ర ఇది. మూసీతోని కొంతమంది కాంట్రాక్టర్లకి, అదేవిధంగా రోడ్లు మొత్తం ఇంకొంతమందికి అప్పచెప్పి, జిల్లాకు ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పి మొత్తం అందరి బతుకుల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. గ్రామీణ ప్రాంత రోడ్లను ఏ రకంగా ఇస్తారు? అది ప్రజల ఆస్తి. గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ కూడా ప్రజల ఆస్తి. వాస్తవానికి ఇవాళ వీళ్ళు కొత్త చేస్తుంది ఏం లేదు. గ్రామం నుంచి మండల కేంద్రానికి తప్పకుండా బీటు రోడ్డు ఉండాలనే నిబంధన మేము పూర్తి చేసినాం. ఇప్పటికే మొత్తం రోడ్లు వేసినాం. అదేవిధంగా మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకి డబుల్ రోడ్డు ఉండాలనే దాన్ని కూడా మొట్టమొదటి తీసుకొచ్చి రోడ్లు పూర్తి చేసినాం. ఒక్క సురేపేట కాదు, రాష్ట్రంలో ఉండే మొత్తం 119 నియోజకవర్గాల్లో, ప్రత్యేకించి 80 పైన ఉన్న గ్రామీణ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఈ రకంగా అన్ని సౌకర్యాలు పూర్తి చేసినాం. రోడ్లు నైట్ వరకు కావచ్చు, రోడ్ల వెంట రహదారుల వెంట చెట్లది కావచ్చు, చెట్లుగా నిర్మాణం కావచ్చు, చెట్లను పెంచిన విధానం కావచ్చు, గ్రామాలలో అంతర్గత రోడ్లు కావచ్చు, అంతర్గత రోడ్ల వెంబడి కూడా చెట్లు పెంచిన విధానం కావచ్చు. ఇవాళ మొత్తం గ్రామీణ ప్రాంతాల రూపురేఖలే మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ వాటి అన్నింటినీ మేము అమ్ముకుంటాం, ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతాం, మేము చీకటి ఒప్పందాలు చేసుకుంటామని కనుక మీరు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సాగదు. తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తక్షణమే మేల్కోవాలి. ప్రత్యేకించి ఆటో కార్మికుల సోదరులు, ఆటోలు నడుపుకుని బతుకుతున్న సోదరులు, లక్షలాది సోదరుల జీవితాల్లో మళ్ళీ ఇంకొక రకమైన చీకట్లు కమ్ముకుంటాయి, మొత్తం ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించమనే విషయాన్ని తెలియజేస్తూ మిగతా వాళ్ళు కూడా ఇవాళ ఆయన వెంట నడుస్తున్న పార్టీలు కూడా ఈ విషయంలో ఆలోచన చేసుకోవాలి. ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం నెమ్మది నెమ్మదిగా పెట్టుబడిదారుల చేతిలోకి పోతుంది. త్వరలోనే ప్రపంచ బ్యాంకు కూడా అప్పచెప్పే ప్రయత్నం చేస్తాడు, ఇంకా కొన్ని విషయాల్లో ఇంకా కొన్నిటి తీసుకురావడం ద్వారా. ఇవేమో ఇక్కడ ఉండే కాంట్రాక్టర్లకు ఒక్కొక్క జిల్లాని ఒకరికొకరికి అప్పచెప్తాన్ని నిస్సిగ్గుగా ప్రకటించింది ఇవాళ. మేము నిజమే ఏం చెప్తాడో అనుకున్నాం, సీఎం నుంచి ఎందుకో ఎగిరెగి పడితే ఎగిరెగిరి వచ్చి ఎవరి మీద దుంకుతాడో అనుకున్నాం, కానీ వచ్చి ఆయనను గెలిపించిన ఆ నియోజకవర్గ ప్రజలతో సహా మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ వాళ్ళు గెలిచిన 65కి 65 మొత్తం 64 సీట్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గెలిపించినాయి. పాపం
గ్రామీణ ప్రాంత రైతాంగం కావచ్చు, గ్రామీణ ప్రాంత ఆటో కార్మికులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఇతర వర్గాల ప్రజలు కావచ్చు, వాళ్ళ నెత్తిన ఇవాళ చెడగొప్పం పెట్టిండు. ఇస్తున్న హామీలు ఇవ్వకపోగా ఇంకొక వైపు కేసీఆర్ ఇచ్చినవి కూడా ఇవాళ చేతగాక ఇవాళ రైతు బంధు ఇప్పటివరకు దిక్కులేదు, రుణమాఫీ సగం ఇచ్చి ప్రహసనం చేసిండు, అన్ని ప్రతి దాంట్లో మోసమే చేసిండు, మహిళలకు ఇచ్చిన 2500 మీద చర్చ లేదు, ఉపాధి హామీ కూలీలకు ఇస్తారన్న 12000 ఆలోచన లేదు, ఆటో కార్మికులకు ఒకవైపు సగం బతుకుదేరు ఖరాబు చేసి ఇస్తున్న 12000 రూపాయల చర్చ కూడా లేదు. ఇవాళ మళ్ళీ ఇంకో రకంగా వాళ్ళని ఇచ్చిన బండయ్యబోతున్నాడు. ఒక్క ఆటో కార్మికులే కాదు, గ్రామంలో ఏ వాహనం కొనుక్కున్న ప్రతి వ్యక్తి కూడా మోటార్ సైకిల్తో సహా ప్రతి ఒక్కరి మీద కూడా ముక్కుబిండి, మీరు రోడ్డు మీదకి వస్తే డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కనీసం మీ ఇండ్ల దగ్గర నుంచి పొలాలకు పోవాలన్నా మీకు తప్పకుండా ట్యాక్స్ పడుతుంది, మీ నెత్తిన మీ ట్రాక్టర్లు కావచ్చు, మీ ఇతర వాహనాలు ఏమైనా కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ అవసరం కొరకు మీరు వాడుతున్న వాహనాలు కావచ్చు, ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ వేస్తాడు. అంటే మీరు ఇవాళ ఇంట్లో నుంచి మీ గడపలో నుంచి రోడ్డు మీదకి అడుగు పెట్టాలంటే తప్పకుండా ట్యాక్స్ కట్టాలి ప్రభుత్వానికి. ఇది ఇవాళ వీళ్ళు చేస్తున్న కుట్ర, దాని ప్రజలకు అర్థం కాకుండా ఏదో పీపీపీ మోడీని చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సాఫ్గా చెప్పండి, ఏ ఏ వాహనాల మీద పన్నేస్తారు, ఎవరెవరి వాహనాల మీద పన్నేస్తారు, ఏ రకంగా ఇవాళ ఇప్పటి వరకు ప్రభుత్వమే వాళ్ళకి డబుల్ రోడ్డు ఉండాలనే దాన్ని కూడా మొట్టమొదటి తీసుకొచ్చింది కేసీఆర్ గారే, అవి కూడా పూర్తి చేసినాం. ఆ తర్వాత జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ల రహదారి ఉండాలనేది కూడా పూర్తిగా మేము అమలు చేసినాం. అన్ని రోడ్లు వేసినాం, ఇప్పటికే పూర్తిగా ప్రజల డబ్బుతోని నిర్మించబడ్డ రోడ్లు ఇవన్నీ కూడా ఏ 100, 200, 300 సంవత్సరాల క్రితం నుంచి నెమ్మది నెమ్మదిగా ప్రజల ఆస్తితోని వేయబడ్డ రోడ్లు ఇవన్నీ కూడా. ఈ రోడ్లను తీసుకుపోయి మేము ఇప్పుడు అప్పనంగా మా దోస్తులకు కట్టబెట్టుకుంటామని అనుకుంటే ప్రజల్ని రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయపడే దుస్థితి తీసుకొస్తే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ప్రజల తరఫున నిలబడి కొట్లాడతాం. ఈ రకంగా ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళ నుంచి సాటుగా డబ్బులు దబ్బే ప్రయత్నం తప్ప ఇది ఇంకోటి కాదు. మూసీది బట్టబయలు అయింది, ఇవాళ రోడ్లది కూడా ఇంకొక కార్యక్రమం మొదలుపెట్టినారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు ఏవైనా సరే ప్రభుత్వ నిర్వహణలే ఉండాలి తప్ప, లేదంటే ఈ రకంగా మీరు ఎవరికో మీకు ఇష్టమైన తాబేదారులకు, గుత్తేదారులకు కట్టబెడతాం, బడాబాబులకు కట్టబెడతాం, బతుకు జీవుల బతుకుల్ని, బడుగు జీవుల బతుకుల్ని అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోం. ఇవి అయిపోయినాయి, ఇక రేపు విద్యుత్తును కూడా ఇదే పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకు అదానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని ఒక్కటి ఒక్కటిగా ఈ రాష్ట్రాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు ఎటువంటి కుట్ర చేసిండో ప్రపంచ బ్యాంకు కట్టబెట్టాలని చెప్పి, బడాబాబులకు కట్టబెట్టాలని చెప్పి అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు విధానాలు. కేవలం ప్రపంచ బ్యాంకుకు దాసోహపడే పద్ధతుల్లో, ఈ రాష్ట్రాన్ని దిశపై ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే పద్ధతుల్లో ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని అంగీకరించే సమస్య లేదు. వాస్తవానికి మొదటిసారిగా తెలంగాణలో ఉండే గ్రామీణ ప్రాంతాలన్నీ కాస్త వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ ఉండే గ్రామాల్లోకి 50 ఏండ్లు 60 ఏండ్లు 70 ఏండ్లుగా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉండే బీఆర్ఎస్ పార్టీ వచ్చే నాటికి మొదటిసారిగా అన్ని తండాలకు, ప్రతి తండాకు కూడా బీటీ రోడ్డు వేసినాం. ప్రతి తండా నుంచి ఇంకా చిన్న తండాలు దాని కింద ఉంటే కూడా బీటీ రోడ్లు, వీలైతే సీసీ రోడ్లు అన్ని కూడా వేసినాం. పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వంలోనే మొత్తం అన్ని రోడ్లు పూర్తయినాయి. పంచాయతీరాజు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి R&B రోడ్లు కూడా ప్రతి గ్రామం నుంచి మండలానికి వచ్చేది కావచ్చు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేది కావచ్చు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్ళే రోడ్లు కావచ్చు, అన్ని కూడా మేమే పూర్తి చేసినాం. అందరు కూడా అన్ని గ్రామాల ప్రజలకు కూడా తెలుసు మీకు. ఈవెన్ నేను సూర్యాపేట నియోజకవర్గంలో మనం చూసినాం, ఉద్యమ సందర్భంలో ఏదైనా సూర్యాపేట నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం తండకు పోయి రావాలంటే మొత్తం దుమ్ముతో నిండిపోయేది, ఒక మోటార్ సైకిల్ మీద పోతే, ఒక జీప్లో పోతే గుర్తుపట్టుకోపోదాం, కలిసిపోయిన మనుషులమే బండి దిగిన తర్వాత గుర్తుపట్టలేని పరిస్థితి, అంత దుమ్ము నిండిపోయే పరిస్థితి ఉండే, కానీ దాని నుంచి బయటపడేసి ఇవాళ ప్రతి రోడ్డుకు కూడా, ప్రతి తండకు కూడా రోడ్లు పూర్తి చేసినాం. ఒక సూర్యాపేట కాదు, రాష్ట్రంలో ఉండే మొత్తం 119 నియోజకవర్గాల్లో, ప్రత్యేకించి 80 పైన ఉన్న గ్రామీణ నియోజకవర్గాలన్నీ మీరు రోడ్డు మీదకి వస్తే డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కనీసం మీ ఇండ్ల దగ్గర నుంచి పొలాలకు పోవాలన్నా మీకు తప్పకుండా ట్యాక్స్ పడుతుంది, మీ నెత్తిన మీ ట్రాక్టర్లు కావచ్చు, మీ ఇతర వాహనాలు ఏమైనా కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ అవసరం కొరకు మీరు వాడుతున్న వాహనాలు కావచ్చు, ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ వేస్తాడు. అంటే మీరు ఇవాళ ఇంట్లో నుంచి మీ గడపలో నుంచి రోడ్డు మీదకి అడుగు పెట్టాలంటే
తప్పకుండా ట్యాక్స్ కట్టాలి ప్రభుత్వానికి. ఇది ఇవాళ వీళ్ళు చేస్తున్న కుట్ర, దాన్ని ప్రజలకు అర్థం కాకుండా ఏదో పీపీపీ మోడీని చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సాఫ్గా చెప్పండి, ఏ ఏ వాహనాల మీద పన్నేస్తారు, ఎవరెవరి వాహనాల మీద పన్నేస్తారు, ఏ రకంగా ఇవాళ ఇప్పటి వరకు ప్రభుత్వమే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ముతోనే నిర్మాణం చేసింది ఈ రోడ్లను, వీటిని ఏ రకంగా ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, కారణం ఎందుకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ రోడ్లను ప్రైవేటీకరించాలి, జిల్లాకు ఒక కాంట్రాక్టర్కు అప్పచెప్పాలి, జిల్లాకు ఒక దోపిడీదారి చేతులు గుత్తేదారి చేతులు పెట్టాలి, మీరు సాడుగా డబ్బులు దొబ్బాలన్న ఆలోచనను బంద్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్లో చేసిన నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.